2014లో రాష్ట్రం ఏం జరిగిన తర్వాత చెప్పలేదు. ఆనాడు ఎవరైతే మనం విభజించారో మన రాజధాని ఎక్కడ ఉండాలి చెప్పలేదు. అలాంటిది అందరికి ఆమోదకమైన అమరావతి రోజు మనం ప్రారంభించడం జరిగింది. ఎవరిని అమరావతికి వెళ్ళాలంటే మంగళగిరి నుంచి వెళ్ళాలి. ఇక్కడ గడిచిన 4.5 సంవత్సరాల నుంచి గౌరవ ఇన్ఛార్జ్ గారు చిరంజీవి గారు అద్భుతంగా అభివృద్ధి చేస్తాం జరిగింది. ఆయనతో నేను కలిసికట్టుగా పనిచేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే మంగళగిరికి ఆనాడు ఐటీ సంస్థలు కూడా పెద్ద ఎత్తున నేను తీసుకొస్తాం జరిగింది. దాంట్లో ప్రతి అడుగులో కూడా మన గౌరవ ఇన్ఛార్జ్ గారు కూడా అద్భుతంగా సహకరిస్తాం జరిగింది. చాలామంది అడిగారు మీరు ఎక్కడికి వెళ్తారు. నేను ఆనాడు ఒకే చెప్పాను. మా అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్తాను. ఒక్కసారి మనం చూస్తే 1980 తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడ మంగళగిరికి పిలిచింది లేదు. భక్తులు వామపక్షాలకు వెళ్ళడం జరిగింది, బీజేపీకి వెళ్ళడం జరిగింది. ఒక 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసినప్పుడు చిరంజీవి గారు 12 ఓట్లతో కేవలం 12 ఓట్లతో ఓడిపోతుంది జరిగింది. గడిచిన 3 సంవత్సరాలు నేను ఇక్కడనే నివసిస్తున్నాను. ప్రజలతో మమేక్యమయ్యాను. వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో మంగళగిరి నియోజకవర్గానికి ఒక డాక్యుమెంట్ ఇంకా రాబోయే